ప్రియమైన విద్యార్థులు నమస్కారం. ఈరోజు 17, 18, 19 శతాబ్దాల్లో ప్రజాస్వామిక జాతీయవాద విప్లవాలు లో భాగంగా 4వ పీరియడ్లోకి స్వాగతం. మనం గత పాఠ్యాంశాలలో గత మూడు పీరియడ్లలో మనము మహోన్నత విప్లవము, అమెరికా స్వతంత్ర ప్రకటన లేదా అమెరికా విప్లవము, ఫ్రెంచ్ విప్లవంలో ఒక సగం వరకు నేర్చుకొని మనము క్లాస్ ముగించుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లోకి వెళ్ళడానికి ముందర గత పాఠ్యాంశానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు మనము చర్చించే ప్రయత్నం చేద్దాం. ఫ్రెంచ్ ముసాయిదా రాజ్యాంగం ప్రధాన లక్ష్యాలు ఏమిటి? మళ్ళీ ఒకసారి, ఫ్రెంచ్ ముసాయిదా రాజ్యాంగం ప్రధాన లక్ష్యాలు ఏమిటి గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రాజుకున్న అపరిమిత అధికారాలను తగ్గించాలని, భూస్వామ్య వ్యవస్థను లేదా ఫ్యూడల్ వ్యవస్థ, ఫ్యూడల్ హక్కులను తొలగించాలని, మొదటి రెండో ఎస్టేట్ జనరల్స్కి ఉన్నటువంటి ప్రత్యేక హక్కులను తొలగించాలని లక్ష్యాలతో మనము ఫ్రెంచ్ ముసాయిదా రాజ్యాంగం పూర్తి గావించారని నేర్చుకున్నాం కదా. మరో ప్రశ్న, సోషల్ కాంట్రాక్ట్ గ్రంథ రచయిత ఎవరు? సోషల్ కాంట్రాక్ట్ సామాజిక ఒడంబడిక గ్రంథ రచయిత ఎవరు తెలుసు కదా మీకు? జీన్ జాక్విస్, రూసో. మూడో ప్రశ్న చూద్దాం, అధికార విభజన సిద్ధాంతాన్ని ప్రచారం చేసిన వారు ఎవరు? తెలుసు కదా, మాంటెస్క్యూ. ఓకే చిల్డ్రన్స్, ఈరోజు చెప్పుకోబోయేటటువంటి ఫ్రెంచ్ విప్లవంలో మిగిలినటువంటి భాగం, మిగిలినటువంటి టాపిక్ మీరు చదివారని అనుకొని కొన్ని కీలక పదాలు ఇక్కడ నేను రాయడం జరిగింది. మీరు ఒకసారి స్క్రీన్ వైపు చూడండి. రాజకీయ క్లబ్లు, నేషనల్ కన్వెన్షన్, సంస్కరణవాదులు, కాన్సులేట్, విప్లవ ట్రిబ్యునల్, సౌభ్రాతృత్వం, గిల్లెటిన్. మీరు మీ బుక్లో అండర్లైన్ చేసుకుంటారనుకుంటున్నాను. ఈ పాఠ్యాంశంలో భాగంగా ఈ పదాలు వచ్చినప్పుడు మరింతగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఫ్రెంచ్ విప్లవం అంటే 1789 మే నెల 5వ తారీఖున ఎస్టేట్ జనరల్ సమావేశం దగ్గర ప్రారంభమై 1791 జాతీయ శాసనసభ రూపొందిన ముసాయిదా రాజ్యాంగం వరకు మనం గత పాఠ్యాంశంలో నేర్చుకున్నాం. దాంట్లో ముఖ్యమైనది, అతి ముఖ్యమైనది, పురుషులు పౌర హక్కుల ప్రకటనతో రాజ్యాంగం ప్రారంభమైందని నేర్చుకున్నాం. విద్యార్థులు, పౌర హక్కుల ప్రకటన ముఖ్యమైన 17 ఉన్నాయి అనుకున్నాం కదా. మన బుక్లో మనం ఒక టేబుల్ లాగా ఉన్నటువంటిది మన స్క్రీన్ మీద కూడా చూసాం ఆ రోజు. మీరు కూడా మళ్ళీ మళ్ళీ చదవమని చెప్పారు, చదివారా? అక్కడి వరకు మనం పాఠం పూర్తి చేసుకుందాం. అంటే పురుషులు పౌర హక్కుల ప్రకటనతో రాజ్యాంగం స్టార్ట్ అయింది. రాజ్యాంగబద్ధ రాచరికంతో కూడినటువంటి ఫ్రాన్స్ దేశం యొక్క నిర్మాణం గురించి, అంటే రాజుని జాతీయ శాసనసభ ఎలా కంట్రోల్ చేస్తుంది, న్యాయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, క్రియాశీల పౌరులు, ప్రేక్షక పౌరులు, ఒక టేబుల్ లాంటి ఒక ఇమేజ్లో మనము ఫ్లో చార్ట్ లాంటి ఇమేజ్లో ఎవరిని ఎవరు ఎలా నియంత్రిస్తారు, ఎవరికి ఎలాంటి అధికారాలను ఎవరిని ఎవరు ఎన్నుకుంటారని మనం నేర్చుకోవడం జరిగింది. తర్వాత టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు 1791 పూర్తయినటువంటి ఆ ముసాయిదా రాజ్యాంగములో ఉన్నటువంటి కొన్ని లోపాలు అనేది సంస్కరణవాదులకు నచ్చలేదు. అంటే ఆ రాజ్యాంగంలో రాయబడిన విషయాలలో మీకు బాగా తెలుసు, పురుషులతో అని ప్రారంభించారు, ఎక్కడ మహిళల ప్రస్తావన లేదు. మళ్ళీ ఆ పురుషుల్లో కూడా చాలామందికి ఓటు హక్కు లేదు, ఆర్థికంగా బలంగా ఉన్నవారు 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ పన్ను ఆదాయాన్ని పన్ను చెల్లించగలిగే వారికి మాత్రమే క్రియాశీల పౌరులుగా మనం అనుకున్నాం. అంటే ఆ ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న చాలా విషయాలు చాలా వరకు సంస్కరణవాదం, అంటే మరింతగా సమాజాన్ని సంస్కరించాలని, రాజ్యాంగాన్ని సంస్కరించాలని, దేశంలో సంస్కరణ తీసుకురావాలని కోరుకుంటున్న వారికి ఆ ముసాయిదా రాజ్యాంగం అనేది నచ్చలేదు. అందుకనే వాళ్ళు, అంటే ఆ ముసాయిదా రాజ్యాంగంలో ఉన్న విషయాలు నచ్చిన వారంతా కూడా చిన్న చిన్న టీముల్లాగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ వీలైతే అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ హోటల్స్ దగ్గర, పార్కుల దగ్గర, ఇంకా ఖాళీ ప్రదేశాలలో వాళ్ళకి వీలున్న దగ్గర చిన్న చిన్న విషయాలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించుకోవడం అనేది జరుగుతుంది. అలా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న వాటిని రాజకీయ క్లబ్బులు అని అంటారు. అంటే వాళ్ళు ఏదైనా ఒక విషయం మీద చర్చించుకోవడానికి ఒక దగ్గర చేరడం. అసలు ముసాయిదా రాజ్యాంగం ఏం చెప్తుంది,
రాజ్యాంగబద్ధమైనటువంటి రాచరికం అనేది ఏం తెలియజేసింది, రాజు పరిమి అధికారాలు ఎలా పరిమితం చేయబడ్డాయి, జాతీయ శాసనసభ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, దేశ భవిష్యత్ ఏంటి, రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏంటి, ఇలా చర్చించుకోవడానికి వాళ్ళు రాజకీయ క్లబ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రాజకీయ క్లబ్లు చాలా ఉన్నాయి. అందులో ఫేమస్గా ఉన్నటువంటి రాజకీయ క్లబ్ ఏంటంటే జాకోబిన్స్ క్లబ్ అన్న, అంటే అక్కడ ఫ్రెంచ్లో ఆ 18వ శతాబ్దం చివరి నాటికి లేదా ముసాయిదా రాజ్యాంగం పూర్తయ్యే సమయం నాటికి ఉన్నటువంటి క్లబ్లలో, రాజకీయ క్లబ్లో జాకోబిన్స్ క్లబ్ అనేది చాలా ప్రముఖమైన క్లబ్. దీంట్లో పేదలు, అతి పేదలు, చిన్న వ్యాపారస్తులు, చేతి వృత్తుల వాళ్ళు, చెప్పులు కుట్టేవారు, రోజు పనిచేసేవారు, పంటలు వంటలు వండేవారు, ఇంకా గడియారాలు బాగు చేసేవారు, ఇలాంటి వారు ఈ జాకోబిన్స్ క్లబ్లో ఉన్నారు. ఇది దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్ నగరంలో ఉంది. ఒకప్పుడు సెయింట్ జాకబ్ కాన్వెంట్ నుంచి దీనికి జాకోబిన్ క్లబ్ అనే పేరు రావడం జరిగింది. సామాన్యులతో నిండినటువంటి ఈ జాకోబిన్ క్లబ్ ఇంకా ఇతర క్లబ్బుల వాళ్ళు, అంటే ఇంకో ఇతర రాజకీయ క్లబ్ జిరాండిస్ట్ లాంటి వాళ్ళు, వేరే వేరే వాళ్ళందరూ కూడా దేశంలో మరో తిరుగుబాటు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా చూడాలి, ఒక రకంగా చెప్పుకోవాలి అంటే దేశంలో మరో తిరుగుబాటుకి సంస్కరణవాదులు అన్ని సిద్ధం చేసి పెడుతున్నారు. అవసరమైన ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా విప్లవాన్ని, మరో విప్లవాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది అనే ఆలోచనతోటి ఉండడం జరిగింది. అదే 1792 ఆగస్టు 10వ తారీఖున అక్కడ ఫ్రెంచ్ దేశ చరిత్రలో ఒక గొప్ప సంఘటన జరిగింది. ఏంటంటే ఆ సమయం నాటికి దేశంలో ఆహార పదార్థాల కొరత, విపరీతంగా ధరలు పెరిగిపోవడం అనేది జరిగింది. 1789 జూలై 14వ తారీఖున బాస్టిల్ కోట పతనమైంది, బాస్టిల్ కోట బద్దలైంది, చాలా ప్రాముఖ్యత కలిగింది అనుకున్నాం కదా. ఎప్పుడైతే రాజ్యాంగబద్ధమైన రాచరికంగా ఒప్పుకున్నాడో రాజుగారు, జాతీయ శాసనసభలు ఆ ఒప్పించి దేశ రాజ్యాంగ ముసాయిదాను తయారు చేసిందో, ఇక రాజుగారి యొక్క నివాసము ఎక్కడి నుంచి, వర్సైల్స్ రాజప్రసాదం నుంచి ట్యులరీస్ ప్యాలెస్ వైపు మార్చడం జరిగింది. అంటే ఇప్పుడు రాజుగారు ఉన్న నివాసం ఏంటంటే ట్యులరీస్ ప్యాలెస్ అనమాట. ఎప్పుడైతే ప్రజల విప్లవం కోసము, తిరుగుబాటు కోసము జాకోబిన్ లాంటి క్లబ్స్ సభ్యులు లాంటి వాళ్ళు, అతి సామాన్యులు, పేదవాళ్ళందరూ రెడీగా ఉన్నారో, దానికి తోడుగా ఆహార పదార్థాల రొట్టెల యొక్క కొరత ఏర్పడింది, దానికి తోడు అధిక ధరలు, ఇలా చాలా పరిస్థితి చేదాటిపోయే పరిస్థితి వచ్చింది అనమాట. అయితే ప్రజలంతా ముక్కుమ్మడిగా రాజుంటున్నటువంటి ఆ ట్యులరీస్ ప్యాలెస్ మీద దాడి చేశారు. దీంట్లో ఎక్కువగా ఈ విప్లవం ఎక్కువగా ప్రభావం, ఈ తిరుగుబాట్లు ఎక్కువగా ప్రభావం చూపించిన వాళ్ళు జాకోబిన్ క్లబ్స్ వారనే చెప్పుకోవచ్చు. ఇంకా జిరాండిస్ట్ ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ జాకోబిన్ క్లబ్ లో యొక్క సభ్యుల యొక్క ఎక్కువ పాత్ర ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ఆ ట్యులరీస్ ప్యాలెస్ మీద దాడి చేసి రాజుని, ఉన్న రాజు ఎవరు, లూయి 16 రాజుగారిని బందీ చేసి, రాజుగారి యొక్క అంగరక్షకులు సైన్యం మొత్తాన్ని చంపేసి కొన్ని గంటల పాటు బంధించడం అనేది జరిగింది. ఇది ఫ్రెంచ్ చరిత్రలో ఇదొక మరొకమైన ముఖ్యమైనటువంటి విప్లవము లేదా మార్పు అని చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఈ తిరుగుబాటుదారులు జాతీయ శాసనసభను రద్దు చేసి 21 సంవత్సరాల వయసు నిండిన పురుషులందరికీ ఓటు హక్కు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎలా ఉండే, 25 సంవత్సరాలు నిండిన పురుషులకు ఓటు హక్కు, కానీ అందరికీ లేదు, మరి అలా క్రియాశీల పౌరులు ఉన్నారు. ఇక్కడ క్రియాశీల పౌరులు, ప్రేక్షక పౌరులు పక్కకు పెట్టేసి 21 సంవత్సరాల వయసు నిండిన పురుషులందరికీ ఓటు హక్కు ఇవ్వడం అనేది జరిగింది. జాతీయ శాసనసభను రద్దు చేసి ఎన్నికలు నిర్వహించారు. అలా ఎన్నికలు నిర్వహించిన తర్వాత ఏర్పాటైన సభకి వాళ్ళు జాతీయ కన్వెన్షన్, ఒక సముదాయం, ప్రజలతో నిండినటువంటి ఒక సముదాయం, జాతీయ కన్వెన్షన్ ఏర్పాటు చేయడం అనేది, అంటే దానికి ఆ జాతీయ శాసనసభ బదులుకు వచ్చిన కొత్త పేరేంది, విద్యార్థులు వింటున్నారా, జాతీయ కన్వెన్షన్. అదే సమయంలో 1792 విప్లవం స్టార్ట్ అయినప్పుడు ఆగస్టు 10వ తారీఖున ఏది ట్యులరీస్ ప్యాడ్ మీద దాడి, సెప్టెంబర్ 21 నాటికి దేశంలో రాచరికాన్ని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. విద్యార్థులు బాగా గమనించండి, 92కి ముందు ఎలా ఉండే, రాజ్యాంగబద్ధమైనటువంటి రాచరికం ఉండే, రాజున్నాడు, రాజ్యాంగం ఉంది, జాతీయ శాసనసభ ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు, దేశంలో పూర్తిగా రాచరికాన్ని రద్దు చేసి ఫ్రాన్స్ దేశాన్ని సెప్టెంబర్ 21వ తారీఖున 1792లో గణతంత్ర దేశంగా మొదటిసారిగా ఫ్రాన్స్ దేశాన్ని ప్రకటించడం అనేది జరిగింది. మీరు ఇంగ్లాండ్ మహోన్నత విప్లవంలో కూడా చూశారు, 1649లో మొదటి చార్లెస్ని ఉరి తీయడము, మళ్ళీ ఇంగ్లాండ్ గణతంత్రంగా ప్రకటించుకోవడము,
అది 11 సంవత్సరాలు కొనసాగి మళ్ళీ తర్వాత రాచరికంలోకి మళ్ళడం అనేది మనము రెండవ పీరియడ్లోనే రెండో టాపిక్లోనే నేర్చుకోవడం జరిగింది కదా. అంటే ఇక్కడ ఫ్రాన్స్ కూడా 1792లో గణతంత్ర దేశంగా ప్రకటించుకుంది మొదటిసారి. అదే సమయంలో రాజు మీద విచారణ చేసి, మనం మొదటి రోజు చెప్పుకున్నాం కదా ప్రిన్సిప్లం ప్రారంభం, అంటే ప్రీవియస్ క్లాస్లో మేరీ ఆంటోనెట్ అన్నాం కదా, ఒకవైపు వర్సెల్స్ రాజప్రసాదం ఖర్చు పెరిగిపోతుంది, ఖజానా ఖాళీ అయింది, మేరీ ఆంటోనెట్ 16 లూయి గారి భార్య విపరీతమైన ఖర్చు పెట్టేది, ఆమె ఖర్చు కూడా కొద్దిగా దివానా ఖాళీ అయిందని, ఖజానా ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. అందుకనే 1700 ఈ సమస్యలన్నింటికీ మూల కారణము 16 లూయి మేరీ ఆంటోనెట్ అని విచారించి 1793లో భార్య భర్త దగ్గర మీకు ఇమేజ్లో కనిపిస్తున్నారు కదా, ఇద్దరు విగ్రహాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మీకు చూస్తున్నారా విద్యార్థులు, ఇక్కడ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనం అదే తీసుకున్నాం. 16 లూయి ఆయన భార్య గారైనటువంటి మేరీ ఆంటోనెట్కి మరణదండన విధించడం జరిగింది. అంటే రాజు రాణి గారిని ఇద్దరిని కూడా శిక్షించడం అనేది, మరణశిక్ష అనేది అమలుపరచడం అనేది జరిగిందనమాట. తర్వాత ఇప్పుడు ఈ తిరుగుబాటులో ప్రముఖ పాత్ర వహించిన వాళ్ళు ఎవరని చెప్పుకున్నాం మనం విద్యార్థులు, జాకోబిన్ క్లబ్ వాళ్ళు. ఈ జాకోబిన్ క్లబ్లో నాయకుడు ఎవరో మీకు తెలుసా, ఇక్కడ మీకు ఇమేజ్ ఇచ్చాను చూడండి కనిపిస్తున్నది కదా, రాబిస్పియర్ ఈయన. అంటే ఈ 1792లో జరిగినటువంటి తిరుగుబాటుకి చాలామంది ప్రయత్నం చేసి పాల్గొని దాంట్లో ఈ జాకోబిన్ క్లబ్లు ముఖ్యమైన వాళ్ళు అనుకున్నాం, వాళ్ళ నాయకుడు ఎవరయ్యా అంటే రాబిస్పియర్. ముఖ్యంగా ఈ తిరుగుబాటుదారులు అతివాదులు అనమాట వీరు. చాలా వరకు ఈ అతివాదులైనటువంటి ఈ యొక్క జాకోబిన్లే ఈ విప్లవాన్ని నడిపించారు. కాబట్టి వీళ్ళ నాయకుడు రాబిస్పియర్, ఈయన అధికారంలోకి రావడం జరిగింది. ఈయన 1793 నుంచి 1794 వరకు ఫ్రెంచ్ దేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది. ఈయన పరిపాలనా కాలాన్ని ఫ్రెంచ్ చరిత్రలో మీకు ఇక్కడ కనిపిస్తున్నది కదా హెడ్డింగ్లోనే భీతావహ, భీతావహ అంటే ఇంగ్లీష్లో తెలుగులో ఏంది భయానకమైన, ఇంగ్లీష్లో మనకు టెర్రర్, టెర్రర్ అంటే కదా భయానకమైనటువంటి పరిపాలన చేశాడు. ఎంత భయానకమైన పరిపాలన చేశాడో మనం ఒకసారి ఇక్కడ చర్చిద్దాం. ఎంత క్రూరంగా భయంకరంగా 1 సంవత్సరం పాటు ఈయన విప్లవానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని అణచివేయడానికి తీవ్ర నియంత్రణ పద్ధతులు అమలుపరిచింది. అవసరమైతే వాళ్ళని శిక్షించడం, మరణానికి అప్పజెప్పడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. విప్లవానికి అంటే గణతంత్రానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారని అనుమానిస్తే వాళ్ళని చంపడం ప్రారంభించింది. దానికోసం ఒక ప్రత్యేకమైన కోర్టును ఏర్పాటు చేసింది, ట్రిబ్యునల్. మనం కూడా అప్పుడప్పుడు ఇప్పుడు కూడా పేపర్లో వింటాం కదా, కృష్ణానది పంపకాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యలో ట్రిబ్యునల్, కృష్ణా ట్రిబ్యునల్ అని. ఇంకా నదీ పంపకాల విషయంలో, నదీ నీరు జల పంపకాల విషయంలో ట్రిబ్యునల్స్ అనే పేరు వింటాం. కొన్ని ప్రత్యేకమైన కోర్టులకు మనం ట్రిబ్యునల్స్ అంటాం. ఇక్కడ విప్లవ ట్రిబ్యునల్ అంటే 1792లో వచ్చినటువంటి విప్లవము, వాళ్ళు ప్రకటించుకున్నటువంటి ప్లాన్ చేసిన గణతంత్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని విచారించి శిక్షించడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన న్యాయస్థానమే విప్లవ ట్రిబ్యునల్. ఈ విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించి అందులో దోషులను తేల్తే ఒక ప్రత్యేకమైన యంత్రం, నీకు తర్వాత ఆ ఇమేజ్ చూపిస్తాను, గిలెటిన్ అనే యంత్రానికి అప్పగించేవారు. ఆ యంత్రం ఎలా ఉంటుందో అనుకుంటే ఒకసారి చెప్తాను. ఆ యంత్రం కింద తల మొండెం సప్ అంటే తల బయటికి వెళ్ళేలాగా పెడితే పైనుంచి ఒక కత్తి వేలాడుతూ వచ్చి తలని తెంచేస్తుంది అనమాట, దాన్ని గిలెటిన్ యంత్రం అంటారు. ఇది ఫ్రెంచి యొక్క విప్లవానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని చంపడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక యంత్రం. ఇది ఉరి కాదు, ఇంకా వేరే రకమైన మరణదండన కాదు, కత్తి పైనుంచి ఏలాడుతుంది, ఆ ఏలాడే కత్తి తలని తెంచేస్తుంది, దాన్నే గిల్టన్ యంత్రం అని అంటాం. ఇక ఇక్కడ రిపబ్లిక్ వ్యతిరేకంగా ఎవరుంటారని మీరు అనుకుంటున్నారు, ఈ కులీనులు అనుకున్నాం కదా, రెండవ పీరియడ్లో వచ్చింది మన కులీనుల కొత్త పదం. కులీనులు అంటే రాజు, రాజు సంబంధికులు, భూస్వాములు, ఫ్యూడల్ వ్యవస్థలో ముఖ్యమైన వారు. మొదటి ఎస్టేట్ జనరల్లో, మొదటి ఎస్టేట్లో ఉన్నటువంటి మత గురువులు, చర్చికి సంబంధించిన అధికారులు, అదే సమయంలో ఇతర పార్టీ సభ్యులని చూడండి, కులీనులు, మత గురువులు, ఇతర పార్టీలో ఉన్నటువంటి సభ్యులు, ఒక్కొక్కసారి అనుమానం వచ్చి తన జాకోబిన్ క్లబ్లో ఉన్నటువంటి తన సొంత పార్టీలో ఉన్నటువంటి సభ్యులను కూడా గిల్టన్ యంత్రం ద్వారా శిక్షకు గురి చేసి మరణానికి అప్పగించడం అనేది జరిగింది. అంత భయంకరంగా సొంత పార్టీ సభ్యుల మీద అనుమానం వచ్చినా కూడా చంపించడం మొదలుపెట్టాడు. రక్తం పారుతుంది ఈ గిల్టన్ యంత్రం కింద అలా చంపించింది. ఒక సంవత్సర కాలాన్ని భీతావాహ పరిపాలన అంటే ఎంత భయానకంగా రాబిస్పియర్ పరిపాలించడం మీరు అర్థం చేసుకోవచ్చు. ఈయన కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు తన పరిపాలనా కాలంలో. మాంసం రొట్టెలపై రేషన్ విధించాడు, అంటే అవి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేశాడు.
ఇంకా వేతనాలు, ఉద్యోగస్తుల యొక్క వేతనాలు, ధరల మీద పెరుగుతున్న ధరల మీద నియంత్రణ విధించాడు, అంటే పరిమితి విధించాడు. పల్లెటూర్లలో పండుతున్నటువంటి, గ్రామీణ ప్రాంతంలో పండుతున్నటువంటి పంటలు పట్టణానికి, ముఖ్యంగా ప్యారిస్ నగరానికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఇదే రేటుకు అమ్మాలి అని ధరల నియంత్రణ చేయడం ప్రారంభించాడు. ఇది ఒక రకంగా కొంచెం మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, ప్రజలకి చేతుల నుంచి దాటిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ప్రజలు ఎవ్వరు కూడా తెల్ల పిండి అంటే మైదా పిండి ఎవ్వరు కూడా ఉపయోగించొద్దు ఆహారంగా, చాలా ఖరీదైంది అప్పట్లో ఆ మైదా పిండి అనేది. అందరూ గోధుమ పిండితో చేసిన రొట్టెలే గోధుమ పిండినే ఉపయోగించుకోవాలని ఈయన శాస్త్రం కూడా చేయడం అనేది జరిగింది. ఇంకో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మతాధికారులని గిల్డ్ యంత్రానికి అప్పగించడమే కాకుండా అక్కడ మనము ముసాయిదా రాజ్యాంగం ఏం చేసింది, మతాధికారులకు ప్రత్యేకమైన హక్కులను రద్దు చేసింది, చర్చి కింద ఉన్నటువంటి భూములన్నింటినీ స్వాధీనం జప్తు చేసుకుంది అని చెప్పాము కదా. ఇక్కడ ఈయన ఒక అడుగు ముందుకొచ్చి చర్చిలనే మూసివేసింది, అసలు చర్చిని మూసివేసి చర్చిలను సైన్యాలకు, సైనిక స్థావరాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించింది అనమాట. అక్కడనేమో చర్చి యొక్క ఆస్తులని జప్తు చేసి ప్రభుత్వానికి అటాచ్ చేస్తే, ఇక్కడ చర్చిలనే మూసివేసి ప్రభుత్వ కార్యాలయాలుగా, సైనిక స్థావరాలుగా మార్చడం అనేది జరిగింది. ఈ భయానకమైన పరిపాలన విధానము తన సొంత పార్టీలోని సభ్యులకే నచ్చలేదు. ప్రజలు ఇంకా ఆయన ఆయనకు సమీపంగా ఉన్నటువంటి తనతో పాటు పనిచేసినట్లు చాలా మంది అధికారులకు, నాయకులకు కూడా నచ్చలేదు. చివరికి ఈ విప్లవ ట్రిబ్యునలే రాబిన్స్పియర్ని విచారించి, అదే తను ఏర్పాటు చేసినటువంటి ఆ ట్రిబ్యునల్ ద్వారానే ఈయన దోషిగా తేలి అదే గిలిటన్ యంత్రానికి గిలిటన్ యంత్రం ద్వారా మరణశిక్ష విధించడం అనేది జరిగింది. చూసారా విద్యార్థులు, ఈ 1 సంవత్సరాల పరిపాలన కాలాన్నే భయానకమైన పరిపాలన కాలంలో ఫ్రెంచ్ విప్లవంలో చెప్పుకుంటారు, 1793 నుంచి 94. ఇక్కడ చూడండి విద్యార్థులు, ఇక్కడ గిల్టన్ యంత్రం మీకు కనిపిస్తున్నది కదా, ఇక్కడ ఎద్దు తలకాయ చూడండి బయటకు కనిపించేలా పెట్టారు, పైన కత్తి ఏలాటండి, ఇక్కడ కర్సర్ ద్వారా ఎల్లో కలర్ మీకు కనిపిస్తున్నది కదా, ఈ తాడు వదిలేస్తే ఈ కత్తి వచ్చి తల తెంచేస్తుంది, ఈ తల ఈ బుట్టల్లో పడిపోతుంది, ఇదే గిల్టన్ యంత్రం అంటే. ఇదొక ఫ్రెంచ్ విప్లవ కాలంలో విప్లవ వ్యతిరేకులను చంపడానికి ఉపయోగించినటువంటి యంత్రం గిలటన్ యంత్రము. ఓకేనా విద్యార్థులు, గిల్టన్ యంత్రం మన బుక్లో కూడా ఉంది కదా, సార్ చూడండి. మరి ఈ యొక్క ఫ్రెంచ్ విప్లవంలో మహిళల యొక్క పాత్ర ఒకసారి చూద్దాం. చాలా వరకు మహిళలు ఫ్రెంచ్ విప్లవంలో మొదటి నుంచి కూడా అంటే 1789 నుంచి కూడా చాలా యాక్టివ్గా, క్రియాశీలంగా ముందుకే వస్తున్నారు. చెప్పుకుంటే ధరల పెరుగుదల, నల్ల మార్కెట్, రొట్టెల ధరలు పెరగడం, చేపల ముందు నిలబడటం, ప్యారిస్ నగరంలో వీధులు తిరగడం, జాతీయ శాసనసభకి సపోర్ట్గా ఉండడము, బాస్టిల్ కోట బద్దలవడంలో కూడా మహిళల యొక్క పాత్ర ఉందని మనం చెప్పుకున్నాం. అంటే అంత క్రియాశీలంగా ఉన్నప్పటికీ, అవగాహన కలిగి ఉన్నప్పటికీ, సామాజిక అంశాల మీద స్పృహ ఉన్నప్పటికీ, విప్లవ భావజాలం ఉన్నప్పటికీ, వాళ్ళు జాతీయ శాసనసభ రాసినటువంటి రాజ్యాంగం, ముసాయిదా రాజ్యాంగంలో మహిళలకు ఓటు ఇవ్వలేదు, ఎంతో మార్పులు తీసుకొస్తానుకున్నటువంటి, సామాన్యులతో నిండినటువంటి, కర్షకులతో నిండినటువంటి, పేదవారితో నిండినటువంటి జాకోబిన్ క్లబ్లు ఏర్పాటేసినటువంటి రాజ్యాంగంలో కూడా మహిళలకు ఓటు ఇవ్వలేదు. పైగా నిరాధారణకు గురయ్యారు, నిర్లక్ష్యానికి గురయ్యారు. వీళ్ళు కూడా పురుషుల్లాగానే రాజకీయ క్లబ్లు ఏర్పాటు చేసుకోవడం, సొంతంగా వార్తాపత్రికలు ఏర్పాటు చేసుకోవడం, అవసరమైనప్పుడు చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేసుకొని స్త్రీల సమస్యల మీద చర్చించడం అనేది ప్రారంభించారు. విద్యార్థులు అర్థమవుతుందా, వీరు కూడా రాజకీయ క్లబ్లు ఏర్పాటు చేసుకున్నారు, వార్తాపత్రికలు ఏర్పాటు చేసుకున్నారు, స్త్రీ సమస్యల గురించి, స్త్రీల హక్కుల గురించి చర్చించడం ప్రారంభించారు. ఫ్రెంచి విప్లవంలో వాళ్ళు ఎలాంటి నిర్లక్ష్యానికి నిరాధారణకు గురవుతున్నారో చర్చించడం ప్రారంభించారు. మాకు కూడా పురుషులతో పాటు సమానంగా హక్కులు కావాలని కోరారు. పురుషులకు ఎలాంటి హక్కులు ఉన్నావి, వారికి ఇప్పుడు 2వ విప్లవం అప్పుడు అంటే 92 తర్వాత వచ్చినటువంటి మార్పులో పురుషులందరికి 21 సంవత్సరాలు అయిన పురుషులకు ఓటు హక్కు ఉంది కదా, అంటే వీరు మాకు కూడా ఓటు హక్కు కావాలి, మేము కూడా నేషనల్ కన్వెన్షన్కి ప్రతినిధులుగా ఎన్నిక కావాలి, జాతీయ శాసనసభ అంత ముందు ఇప్పుడు నేషనల్ కన్వెన్షన్, మేము దానికి సభ్యులకు ఎన్నికలు కావాలి, మేము అధికారం చెలాయించాలి, రాజకీయ అధికారం మాకు కూడా కావాలని వీరు కూడా పోరాటం ప్రారంభించారు. ఒక పక్క మహిళలు నిరాధారణ గురైతున్నప్పటికీ వీరు పురుషులతో సమానంగా హక్కులు కావాలని ప్రారంభించారు. చిత్రం ఏంటంటే, సామాన్యులతో ఉన్నటువంటి ఈ జాకోబిన్ క్లబ్స్ పరిపాలన కాలం, రాబిన్స్పియర్ పరిపాలన కాలంలో మహిళా క్లబ్లను మరింతగా అణిచివేయడం ప్రారంభించారు. చిత్రంగా అనిపించడం లేదు, మొదటగా వచ్చినటువంటి విప్లవానికి రాజ్యాంగ ముసాయిదాకి, జాతీయ శాసనసభ ఏర్పడిన రాజ్యాంగ ముసాయిదాలో లోపాలు సరిచేయడం కోసం వీరు విప్లవాన్ని తీసుకొచ్చి అధికారం చెలాయించారు. వీరే మహిళలు మరింతగా అణిచివేయడం ప్రారంభించారు. అయినప్పటికీ ఫ్రెంచ్ విప్లవం కాలం నుంచి కాకుండా
తర్వాత 2 శతాబ్దాల కాలం పాటు మహిళలు తమ హక్కుల కోసం పోరాడారు పోరాడుతూనే ఉన్నారు. చివరగా 1946లో ఫ్రెంచి అంటే ఫ్రాన్స్ దేశంలో మహిళలకి సార్వజనీన ఓటు హక్కును కల్పించడం అనేది జరిగింది. విద్యార్థులు గుర్తుంది కదా, ఇంగ్లాండ్ లో 1928లో మహిళలకు కూడా ఓటు హక్కు వచ్చింది. ఇక్కడ 46లో కొంచెం ఆలస్యంగా 1946లో, ఇంకొక సంవత్సరం అయితే మనకు స్వతంత్రం కదా 47లో, అంటే ఒక మన స్వతంత్రం రావడానికి ఒక సంవత్సరం ముందు, గుర్తుండడం కోసం చెప్తున్నాను మీకు. 1946లో ఫ్రెంచి మహిళలకు ఓటు హక్కు రావడం అనేది జరిగింది. కొంచెం ఆలస్యంగా అయినా ఇప్పుడు ఫ్రెంచ్లో మహిళలందరికీ ఓటు హక్కు ఉన్నదని మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఒక మీకు ఒక ఇయర్స్ తో కూడినటువంటి ఒక చార్ట్ ఉన్న చూడండి. అంటే ఈ పాఠంలో చూసిన ముఖ్యమైనటువంటి విషయాలు, ముఖ్యంగా ఫ్రెంచ్ ఇన్ఫ్లుయెన్స్ అయిన ముఖ్యమైన సంవత్సరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అమెరికా వలస ప్రాంతాలకు ఫ్రాన్స్ సహాయం చేయడం 1781, ఇక్కడ సంవత్సరం కనబడింది. మీ బుక్లో కూడా ఉంది, ఒకటి రెండు సార్లు చదివి మీ నోట్బుక్లో రాసుకోండి. కొత్త పనుల కోసం ఎస్టేట్ జనరల్ సమావేశపరచడం, అదే సంవత్సరం టెన్నిస్ కోర్ట్ శబ్దం 1789. ఓకేనా విద్యార్థులు, ఇక్కడ మీకు సంవత్సరం కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ కర్సర్ అంటున్నాను. మానవ హక్కుల ప్రకటన అంటే వాళ్ళు రాసుకున్న రాజ్య ముసాయిదా రాజ్యాంగం 91లో వచ్చింది కదా అమల్లోకి, అందులో పురుషులు మరియు మానవ హక్కుల ప్రకటనతో వాళ్ళ రాజ్యాంగం స్టార్ట్ అని చెప్పుకున్నాం కదా. తర్వాత రాబిస్పియర్ కాలాన్ని భీతావాహక పరిపాలన కాలం అనుకున్నాం కదా, ఇక్కడ చూడండి 1793-1794 మొదటి కాన్సల్గా నెపోలియన్ పాలన. తర్వాత వస్తుంది విద్యార్థులు 1799 నుంచి 1805 వరకు చక్రవర్తిగా నెపోలియన్ పరిపాలన 1806 నుంచి 1815 వరకు. వియన్నా సమావేశం అదే సంవత్సరం 1815. ఫ్రాన్సు మూడోసారి గణతంత్ర దేశంగా మారడం, ఇక్కడ మూడర్ లేదు నేను తర్వాత చెప్తాను, 1871. చివరి నెక్స్ట్ పీరియడ్లో మనకు జర్మనీ ఏకీకరణ 71, ఇటలీ ఏకీకరణ 71, 1871 అనేది మనకు తర్వాత నెక్స్ట్ పీరియడ్లో మనం చర్చించుకుందాం. ఇది ఫ్రెంచ్ విప్లవానికి అదే సమయంలో ఈ పాఠానికి సంబంధించినటువంటి ముఖ్యమైన విషయాలను సంవత్సరాలు వాటి ప్రాముఖ్యత గల సంవత్సరాలు ఇక్కడ చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. వీరైతే మళ్ళీ ఒకసారి మీరు చదవండి, మీ నోట్బుక్లో రాసే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే రాబిస్పియర్ గిలెటిన్కి అప్పగించడం జరిగిందో, ఇక ఆ నేషనల్ కన్వెన్షన్కి ఒక రకమైన భయం కలిగింది. ఎందుకు విద్యార్థులు గమనించండి, అతివాదులైన జాకోబిన్లకు అధికారం అప్పచెప్తే ఒకే వ్యక్తి చేతిలో అధికారం ఉంటే ఒకే వ్యక్తిలో అధికారం ఉంది కాబట్టి తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించి విప్లవ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి ఘోరాతి ఘోరంగా సొంత పార్టీ సభ్యులను కూడా చంపడానికి వెళ్ళిదీనటువంటి పరిస్థితినే మనం భీతావాహ పరిపాలన అన్నాం. కాబట్టి ఈ నేషనల్ కన్వెన్షన్ ఒక నిర్ణయం ఏం తీసుకుందంటే ఒక్కల చేతిలో అధికారం వద్దు. ఇక్కడ చూడండి విద్యార్థులు మీకు కనిపిస్తున్నారు కదా, 5 సభ్యులతో కూడినటువంటి ఒక డైరెక్టరీ పరిపాలన ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పుడు రాబిన్స్పియర్ మరణం తర్వాత, అంటే రాబిన్స్పియర్ లాగా అలాంటి పరిపాలన వద్దు అనే ఆలోచన వీళ్ళకి వచ్చేసింది. కాబట్టి 5 సభ్యులైతే చర్చించుకోవచ్చు, ఎవరు తన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలించడానికి వీలు లేదని 5 సభ్యులతో కూడినటువంటి ఒక డైరెక్టరీ వ్యవస్థ అనే పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు ఫ్రెంచి దేశంలో రాబిన్స్పియర్ మరణం తర్వాత. ఇది ముందుకు మంచిగానే వెళ్దనుకున్నారు ప్రజలు కూడా, ఈ మార్పు మంచిదే అనుకున్నారు. కానీ 5 సభ్యులయ్యేసరికి వాళ్ళలో ఎవరు సరైన నిర్ణయాలు తీసుకున్నా కూడా ఒకరికి అంతర్గత కలహాలు ఉండడం, అసమర్థత, లంచగొండితనం, అనైక్యత వాళ్ళు వాళ్ళకు పడకపోవడం వలన ప్రజలు వాళ్ళని డైరెక్టరీ వ్యవస్థని కొంచెము అనుమానంతో చూడటమే కాకుండా అసలు ఈ డైరెక్టరీ వ్యవస్థ వల్ల ఫ్రెంచ్కి ఎలాంటి ఉపయోగం లేదన్న ఆలోచనకు వచ్చేసారు. రాబిస్పియర్ కాలంలోనేమో భయానకమైన పరిపాలన అలా భయపడితే, తర్వాత ఏర్పాటు చేస్తున్న డైరెక్టరీ వ్యవస్థ 94 తర్వాత వచ్చినటువంటి డైరెక్టరీ విధానము అసమర్థతతో నిండిపోయింది, లంచగండితనంతో నిండిపోయింది, ప్రజల ఆదరణను పూర్తిగా కోల్పోయింది. వీర అనైక్యత వల్ల ఖజానా మళ్ళీ దివాలా తీసింది. అంటే 1789లో కూడా ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది అనుకున్నాం కదా, అందుకని ఎస్టేట్ జనరల్ సమావేశం ఏర్పాటు చేసి అనుకున్నాం కదా, ఖజానా దివాలా తీసింది. ఫ్రెంచ్ యొక్క కరెన్సీ పూర్తిగా 100% కరెన్సీ విలువ పడిపోయింది, దేశంలో పని లేదు, నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో ఫ్రెంచ్ ప్రజలందరూ కూడా ఈ విప్లవాన్ని కాపాడేటువంటి ఒక నాయకుడు కావాలని ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఖజానా ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉంది, యువకులు నిరుద్యోగంతో నిండిపోయారు, దేశ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది,
ఈ కష్టపడి సాధించుకున్నటువంటి ఎందరో బలిదానాలు వచ్చినటువంటి ఈ యొక్క ఫ్రెంచి విప్లవాన్ని కాపాడే ఒక నాయకుడు కావాలని ఎదురు చూస్తున్నారు ప్రజలు. అలాంటి సమయంలో ఏమైందంటే, ఇక అప్పుడు ఫ్రెంచి దేశానికి సైనిక జనరల్గా అంటే సైన్యాధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి నెపోలియన్ బోనాపార్టీ. ఆయన ఈ డైరెక్టరీ సభ్యుల్లో ఒకటైనటువంటి అబీసైయస్, మనకు అక్కడ టెన్నిస్ కోర్ట్ శబ్దంలో కూడా వచ్చింది మిరాబు బైలి అబీసైయస్ అని. అబీసైయస్ సహాయంతో ఈ డైరెక్టరీ వ్యవస్థని తొలగించి తాను అధికారంలోకి వచ్చాడు. ఎవరు విద్యార్థులు? ఆ దేశ సైనిక అధ్యక్షుడైనటువంటి నెపోలియన్ బోనాపార్టీ. ఇక్కడ పేరు కూడా ఉంది కదా, నెపోలియన్ అధికారంలోకి వచ్చాడు. అంటే ప్రజలు కూడా అదే కోరుకున్నారు, ఈ విప్లవాన్ని కాపాడే ఒక నాయకుడు కావాలని ప్రజలు కూడా కోరుకున్నారు. కాబట్టి ఇప్పుడు నెపోలియన్ అధికారంలోకి రావడం వలన ఎన్నో దేశం ఫ్రెంచి దేశానికి ఎన్నో ఏమంటారు విజయాలు సాధించి పెట్టినటువంటి నెపోలియన్ అధికారంలోకి వచ్చాడు. ఇక్కడ నెపోలియన్ చిత్రపటం మీకు కనిపిస్తున్నారు కదా, మన బుక్లో కూడా ఉంది కదా, చూడండి ఈయనే నెపోలియన్. ఈయన డైరెక్టరీ వ్యవస్థని కూలదోసి 1799లో తాను మొదటి కాన్సులేట్గా అంటే నేషనల్ డైరెక్టరీ వ్యవస్థను రద్దు చేసి ఆ నేషనల్ కన్వెన్షన్కి ప్రజలకు మధ్యలో ఒక దౌత్యవేత్తగా పూర్తిగా చక్రవర్తిగా ప్రకటించుకుని ఒక కాన్సులేట్గా ఒక అధికారిగా ప్రకటించుకొని 1799 నుంచి 1804 వరకు అంటే ఒక 5 సంవత్సరాల పాటు మొదటి కాన్సులేట్గా పరిపాలన ప్రారంభించాడు. ఈయన రాజ్యాన్ని చేజిక్కించుకున్న పరిపాలన చేజిక్కించుకున్న ప్రజలు ఎందుకు సంతోషించారంటే, ఈయన గొప్ప వీరుడు, సైనిక పరంగా ఫ్రాన్స్ దేశానికి ఎన్నో విజయాలు సాధించి పెట్టాడు, కాబట్టి ప్రజల్లో నుంచి పెద్దగా తిరుగుబాటు రాలేదు. కానీ దాన్ని అదునుగా తీసుకొని కాన్సులేట్ అనే పదాన్ని తీసేసి దౌత్య అధికారిగా ఒక ప్రజలకు సంధానకర్తగా ఉన్నటువంటి ఉండాల్సిన నెపోలియన్ 1804 తనకు తానుగా చక్రవర్తిగా ప్రకటించుకోవడం అనేది జరిగింది. చూడండి ఏం జరుగుతుందో, విద్యార్థులు గమనిస్తున్నారా, విప్లవం మెల్లగా రాచరికంలోకి వెళ్ళిపోయింది. నిజానికి నెపోలియన్ ఒక సైనిక అధిపతి, కానీ 1804 దేశ పరిస్థితుల దృష్ట్యా తనకు తిరుగులేని అధికారం ఉంది. కాబట్టి 1804 నుంచి 1815 వరకు ఇంచుమించు 10 సంవత్సరాలు తనను తానుగా చక్రవర్తిగా ప్రకటించుకొని పరిపాలన చేయడం ప్రారంభించాడు. గొప్ప నాయకుడే, కానీ మళ్ళీ రాచరికంలోకి పెంచి వెళ్ళిపోయింది. వాళ్ళు 1792 ఫ్రెంచి దేశాన్ని ఎప్పుడైతే గణతంత్రంగా ప్రకటించుకున్నారో, ఇప్పుడు గణతంత్రం పోయి మళ్ళీ రాచరికం వచ్చేసింది. విప్లవం ఒక్కసారిగా వెనకడుగు వేసింది. కానీ నెపోలియన్ మనసులోనైనా ప్రజల మనసులోనే ఒకటి ఏమిందంటే, రాజ్యాంగబద్ధ రాజరికం, గణతంత్రం యొక్క ఆ అనుభవం అనేది ప్రజల గుండెల్లో నుంచి తీసివేయడం నెపోలియన్కి కూడా సాధ్యం కాలేదు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల హృదయాల్లో రాజ్యాంగబద్ధ రాజరికము, గణతంత్రం అనే పదాలు నిలిచిపోయాయి. ఎందుకంటే విప్లవం యొక్క ఆ ఫలితాలు వాళ్ళు అనుభవించారు. కాబట్టి పౌరాకుల ప్రకటనలో కూడా మనం చూశాం. కాబట్టి ప్రజల హృదయాల నుంచి మాత్రం అది తొలగిపోలేదు. ఫ్రెంచి విప్లవం ప్రపంచానికి అందించినటువంటి గొప్ప సందేశము హక్కులు ఏందంటే, స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం. ఇవి మన రాజ్యాంగంలో కూడా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం రాసుకున్నాంగా విద్యార్థులు. మనకి 8th క్లాస్లో కూడా వచ్చేది కదా, 10th లో కూడా ఇంకా మనకు విప్లవంగా ఈ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వము, ఫ్రెంచి విప్లవంలోని ఫ్రెంచి రాజ్యం నుంచి మనం ఏ అంశాలు తీసుకున్నామో మనం మరింత విప్లవంగా మనం రాబో పాఠాలు, రాబో తరగతుల్లో మనము నేర్చుకుంటాము. అంటే చక్రవర్తిగా 1804 నుంచి 1815 వరకు ప్రకటించుకున్నప్పటికీ నెపోలియను ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, గణతంత్రం యొక్క అనుభవము, రాజ్యాంగబద్ధ రాజరికాన్ని తొలగించలేకపోయాడు. తను కూడా ఒక రకంగా అదే ఆలోచనతో కూడా ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి విద్యార్థులు, ఫ్రెంచి నెపోలియన్ పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఒక్కసారి ఐరోపా ఖండాన్ని మీరు గమనిస్తే విద్యార్థులు, ఇక్కడ ఇటువైపు స్పెయిన్, ఇక్కడ ఉన్నటువంటి బెల్జియం, నెదర్లాండ్, డెన్మార్క్, ప్రష్యా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏరియా, జర్మనీ, ఆస్ట్రియా సామ్రాజ్యము, ఇటలీ, ఈ తర్వాత కాలంలో రష్యాను కూడా ఇంచుమించుగా ఒక ఇంగ్లాండ్ దేశాన్ని, ఈ ఇంగ్లాండ్ దేశాన్ని, ఇటు టర్కీ వైపు ఉన్నటువంటి టర్కీ సామ్రాజ్యాన్ని తప్ప ఐరోపా ఖండం మొత్తాన్ని కూడా నెపోలియన్ ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఒక రకంగా ఏం చెప్పొచ్చు అంటే, ఒక నానుడు ఏముందంటే ఫ్రెంచి విప్లవ కాలం అంటే నెపోలియన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో ఒక నానుడు ఏంటంటే, నెపోలియన్ తన పరిపాలనా కాలంలో ఐరోపా ఖండాన్ని తిరిగి గీయించాడు, ఐరోపా పటాన్ని
తిరిగి మళ్ళీ గీయించాడు, అంటే ఒకే ఖండంగా ఒకే దేశంగా మార్చాడు అని చరిత్రకారులు తన గురించి చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ అనుకోవడము సందర్భోచితంగా ఉండదని నేను అనుకుంటున్నాను. అర్థమవుతుందా విద్యార్థులు? ఇక్కడ ఇటువైపు స్పెయిన్, ఇక్కడ పోర్చుగల్ వరకు, ఇంగ్లాండ్ తప్ప, ఇటు టర్కీ సామ్రాజ్యం తప్ప, తర్వాత కాలంలో రష్యా, ఇక్కడ మ్యాప్ ఇక్కడ వరకు రష్యాకి సరిహద్దుగా చూసింది, కానీ రష్యా ఇది 1812 వరకే ఉంది. ఇక్కడ రష్యాను కూడా తర్వాత తన రాజ్యంలో కలిపేసుకోవడం అనేది జరిగింది. ఇంత విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పరిచినటువంటి చక్రవర్తి నెపోలియన్ బోనపార్టి. ఓకేనా విద్యార్థులు? ఇప్పుడు నెపోలియన్ ఐరోపా ఖండం మొత్తాన్ని ఆక్రమించుకోవడం పూర్తయిన తర్వాత ఓడిపోయిన రాజులందరూ కూడా ఇంగ్లాండ్ దేశం యొక్క ఆధ్వర్యంలో ఒక సంకీర్ణ కూటమిగా ఏర్పడడం జరిగింది. ఇంగ్లాండ్ తర్వాత ఓడిపోయినటువంటి రాజులు, ముఖ్యంగా ఆస్ట్రియా దేశము, బెల్జియము, ఈ దేశాలు, ఇక్కడ మీకు ఎల్లో కలర్లో ఉంది కూడా ఆస్ట్రియా సామ్రాజ్యం, ఇక్కడ ఉన్నది ఏరియా అంతా కూడా పెద్దగా వచ్చింది విద్యార్థులు, ఈ ఏరియా అంతా కూడా ఆస్ట్రియా సామ్రాజ్యం, ఇక్కడ బెల్జియం. ఇప్పుడు ఈ ఓడిపోయినటువంటి వారంతా కూడా ఇంగ్లాండ్ రాజు రాచరికం, ఇంగ్లాండ్లో రాచరికం, రాజ్యాంగ బద్ధ రాచరికం ఉన్నప్పటికీ వారు నెపోలియన్ని ఎలాగైనా ఓడించాలని ఒక సంకీర్ణ కూటమిగా ఏర్పడి 1815లో వాటర్లు అనే యుద్ధంలో నెపోలియన్ని ఓడించడం అనేది జరిగింది. అప్పుడు నెపోలియన్ని తీసుకుపోయి అట్లాంటిక్ మహాసముద్రంలో సెయింట్ హెలీనా దీవిలో బంధించడం జరిగింది. తర్వాత తను అక్కడే 1821లో చనిపోవడం జరిగింది. ఎప్పుడైతే నెపోలియన్ ఓడిపోయాడో ఫ్రెంచి దేశం యొక్క భవిష్యత్తు, ఐరోపా ఖండం అంటే ఈ యొక్క నెపోలియన్ ఆక్రమించుకున్న రాజ్యాలన్నింటి యొక్క రూపురేఖలు మార్చడానికి ఆస్ట్రియా ప్రధానమంత్రి అయినటువంటి మెటర్నిచ్, ఆయన్నే మెటర్నిక్ అంటాం, మెటర్నిచ్ అంటాం, ఆ ఆస్ట్రియా రాజధానిటువంటి వియన్నాలో అదే సంవత్సరం 1815లో వియన్నా కాంగ్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజం చెప్పాలంటే ప్రపంచ చరిత్రలో మొదటిసారిగా అన్ని దేశాలు కలిసి ఒకే దగ్గర ఒక కాంగ్రెస్ అంటే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం అనేది వియన్నాలోనే జరిగింది. ఆస్ట్రియా రాజధాని వియన్నా, మీరు ఐరోపా పటంలోనే ప్రపంచ పటంలో గుర్తించే ప్రయత్నం చేయండి. ఈ వియన్నా కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఆస్ట్రియా ప్రధానమంత్రి మెటర్నిచ్. ఈయన ఐరోపా ఖండంలో ఉన్నటువంటి దేశాలని, మళ్ళీ ఏ దేశాలైతే నెపోలియన్ ఆక్రమించుకున్నాడో అక్కడ ఆయా రాజులకి లేదా ఆ దేశాన్ని ఇంకొక దేశాన్ని కలిపేయడము, అక్కడ ఉన్నటువంటి జాతితో కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానీ సంబంధం లేకుండా, వాళ్ళ ఆలోచనతో సంబంధం లేకుండా, వాళ్ళ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలతో సంబంధం లేకుండా తాను ఇష్టం వచ్చినట్టుగా కలిపేయడం అనేది జరిగింది. తిరిగి మళ్ళీ ఫ్రాన్స్కి 1800 లూయిని, ఇక్కడ 1800 లూయిని చూశారా విద్యార్థులు, కనిపిస్తున్నది కదా, 1800 లూయిని చక్రవర్తిని చేశారు. మళ్ళీ రాచరికంలోకి నెపోలియన్ తర్వాత కూడా మళ్ళీ 1800 లూయి అధికారంలోకి కట్టబెట్టడం జరిగింది. అదే సమయంలో ఐరోపా ఖండంలో చాలా దేశాలలో ఫ్రెండ్షిప్లో ప్రభావం ఉన్నప్పటికీ మళ్ళీ రాచరికంలోకి పోయింది. వారికి ఇష్టం లేకపోయినా చాలా వరకు వేరే రాజ్యాల కిందికి వారిని కలిపేయడం అనేది జరిగింది. తర్వాత ఇది చాలా విపత్కర పరిస్థితులకి, జాతీయ రాజ్యాల ఏర్పాటుకి, ఆ తర్వాత కాలంలో జరగబోయే రాబోయే విప్లవాలకు కూడా కారణమైందని చెప్పుకోవచ్చు. అంటే వియన్నా కాంగ్రెస్ సమావేశం ఏం చేసింది, మళ్ళీ తిరిగి రాచరికాన్ని పునరుద్ధరించిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 1800 లూయి తర్వాత ఫ్రెంచి దేశానికి 10వ చార్లెస్ అధికారంలోకి రావడం జరిగింది. విద్యార్థులు ఇక్కడ మీకు 10వ చార్లెస్ యొక్క చిత్రపటం కూడా ఇచ్చాను చూడండి. ఈయన 1830వ సంవత్సరం వరకు ఫ్రెంచి దేశాన్ని పరిపాలించాడు. అయితే ఈయన మెల్లమెల్లగా మొదటి ఎస్టేట్ సభ్యులకి, రెండో ఎస్టేట్ సభ్యులకు ఉన్నటువంటి ప్రత్యేక హక్కులను పునరుద్ధరించాలని ప్రయత్నం చేశాడు. గుర్తుంచుకోండి విద్యార్థులు, 1791లో రాజ్యాంగ ముసాయిదా రాజ్యాంగం వారికున్న ప్రత్యేక హక్కులు పూర్తిగా రద్దు చేసింది, రాజు కూడా దానికి ఒప్పుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే నెపోలియన్ తర్వాత 1800 లూయి తర్వాత 1830 వరకు పరిపాలించిన 10వ చార్లెస్ ఏం చేస్తున్నాడంటే మెల్లగా ప్రత్యేక హక్కుల పునరుద్ధరణ ప్రయత్నం చేశాడు. అది ప్రజలకు నచ్చలేదు. సరే రాజరికం అంటే ఎలాగో అలాగో వాళ్ళు అంగీకరిస్తున్నారు, కానీ మళ్ళీ ప్రత్యేక హక్కుల పునరుద్ధరణ నచ్చలేదు. మళ్ళీ 1830లో ఫ్రెంచ్లో మరొక విప్లవం అనేది స్టార్ట్ అయింది. అదే సమయంలో పత్రికా స్వేచ్ఛను మనకు ఆల్రెడీ మానవ హక్కుల ప్రకటన కూడా వచ్చింది, వాక్ స్వాతంత్రము, తమ అభిప్రాయాలను వ్యక్తపరిచేటటువంటి స్వాతంత్రము, పత్రిక నచ్చిన దాన్ని రచించేటటువంటి స్వాతంత్రం అనేది ఉన్నది కదా, ఈ పత్రికా స్వాతంత్రాన్ని రద్దుపరిచాడు. ప్రతినిధుల సభను కూడా రద్దుపరిచాడు. ఇది నచ్చని ప్రజలు ఈ యొక్క 10వ చార్లెస్ మీద తిరుగుబాటు చేశారు. ఫ్రెంచ్లో మరొకసారి 1830లో విప్లవం వచ్చింది. ఈ యొక్క 10వ చార్లెస్ ఇంగ్లాండ్ దేశానికి పారిపోయాడు, అంటే మరొక విప్లవం. ఈయన తర్వాత అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఇక్కడ మీకు కింద కూడా ఇమేజ్ చూశారా విద్యార్థులు,
లూయి పిలిప్ ఆర్లీ అని ఉంచేస్తాడు. ఈయనకు 10వ చార్లెస్ కూడా బంధువే, మళ్ళీ రాచరికమే. అయితే ఈయన మంచి వ్యక్తే, చాలా వరకు ఫ్రెంచ్ ప్రజలకు మేలు చేద్దాం అనుకున్నవాడే, కానీ ఈయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒక రకంగా చెప్పాలంటే ఏమనుకుంటుంటే, ఈయన ఏవో గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొస్తాడనుకున్నారు ప్రజలు, కానీ ఈయన సంస్కరణలు తీసుకురావడంలో విఫలమైపోయాడు. అంటే ఈయన పరిపాలన కూడా ఒక రకంగా ప్రజలకి నచ్చడం లేదు, నిరాధారణ గురైతుంది. కాబట్టి ఈయన కాలంలో కూడా 1848లో మరొకసారి లూయి ఫిలిప్ కాలంలో కూడా ఫ్రెంచ్లో విప్లవం అనేది వచ్చింది. దానికి అదే సమయంలో అయినా ప్రజలు ఎక్కడైతే తిరుగుబాటు చేస్తారేమో అని ప్రజలు చర్చించుకోవడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్కరణ విందులపై నిషేధం విధించిండు. మంచి వ్యక్తే, కానీ సంస్కరణలు తీసుకురావడంలో విఫలమయ్యాడు. తాను తీసుకున్న నిర్ణయాలను కూడా ఫ్రెంచ్ ప్రజలకు మేలు జరగకపోగా కోపం తెప్పించాయి. కాబట్టి ఈయన కాలంలో మళ్ళీ విప్లవం అనేది వచ్చింది. ఈసారి ఈయన కూడా ఇంగ్లాండ్కు పారిపోవడం జరిగింది. 1848లో ఫ్రాన్స్ 2వసారి గణతంత్ర దేశంగా ప్రకటించుకుంది. అప్పుడు సామ్యవాదంలో ముఖ్యమైన నాయకుడు లూయి బ్లాంక్ వాళ్ళని గణతంత్ర దేశానికి పరిపాలన కొనసాగించాడు. అంటే 2వసారి, ఇప్పుడు 1848లో ఫ్రాన్సు 2వసారి గణతంత్ర దేశంగా మారింది. అంతకుముందు గణతంత్ర దేశం ఎప్పుడు, మళ్ళీ 1792లో. ఇక్కడ మళ్ళీ 1848లో 2వసారి గణతంత్ర దేశంగా మారింది ఫ్రాన్స్. మళ్ళీ తర్వాత ఈ గణతంత్రం నిలబడలేదు, మూడో నెపోలియన్ అధికారంలోకి వచ్చాడు. 1871లో లియోన్ గాంబెట్టా ఆధ్వర్యంలో ఫ్రెంచ్లో మరొక విప్లవం వచ్చి 1871లో ఫ్రాన్స్, ఇక్కడ ఉన్న చూడండి, ఈయన మూడో నెపోలియన్, ఈయన పాలనా కాలంలో 1871లో ఫ్రాన్స్ మూడోసారి గణతంత్ర దేశంగా మారింది. విద్యార్థులు గమనించారా, ఇప్పుడు 1871 నుంచి ఫ్రాన్స్ పూర్తి స్థాయి గణతంత్ర దేశంగానే ఉంది. అర్థమైందా విద్యార్థులు? మూడుసార్లు గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నది. అంటే 1789 నుంచి ప్రారంభమైన ఫ్రెంచ్ విప్లవం 1871, అంటే ఇంచుమించుగా సుమారుగా 100 సంవత్సరాల కాలం, సుమారు అటుగా ఒక 90 సంవత్సరాలు కాలము ఫ్రెంచ్ విప్లవం యొక్క గమనం కొనసాగిందని చెప్పుకోవచ్చు. 6 సార్లు విప్లవాలు, 3 సార్లు గణతంత్ర దేశంగా ప్రకటించుకున్నది. అనేక పరమైన రాజ్యాంగాన్ని మళ్ళీ మళ్ళీ రాస్తూ, నూతన రాజ్యాంగాన్ని రాసుకుంటూ, కొత్త వాటిని చేర్చుకుంటూ, ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగపరమైనటువంటి మార్పులు ప్రయోగాలు ఈ ఫ్రెంచ్ విప్లవం కాలంలో మనం చూడవచ్చు. ఎందుకంటే మొదట్లో పురుషులకు మాత్రమే ఓటకు, వాళ్ళు మాత్రమే క్రియాశీలక సభ్యులు, మళ్ళీ వారు మాత్రమే కాదు, మళ్ళీ పన్ను చెల్లించగలిగే వాళ్ళు, 3 రోజుల ఆదాయం గల పన్ను చెల్లించగలిగారు, 25 సంవత్సరాలు, మళ్ళీ ఆ తర్వాత మార్చుకున్నారు 21 సంవత్సరాల వాళ్ళు, మళ్ళీ ఆ తర్వాత పురుషులందరికీ, ఇలాగ మార్పులు అనేవి జరిగినాయి. చాలా పరిపాలన మార్పులు జరిగాయి. అంటే రాజ్యాంగపరమైనటువంటి అనేక రకమైనటువంటి సంస్కరణలు ఈ ఫ్రెంచ్ విప్లవ కాలంలో జరిగిందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు గమనించారు కదా, 1871 నాటికి మూడో నెపోలియన్ కాలంలో పూర్తి స్థాయిగా లియోన్ గాంబెట్టా యొక్క ఆధ్వర్యంలో 1871లో ఫ్రెంచి గణతంత్ర దేశంగా, పూర్తి స్థాయి గణతంత్ర దేశంగా ప్రకటించడం అనేది జరిగింది. విద్యార్థులు, ఫ్రెంచ్ విప్లవం ఇప్పటితోటి పూర్తయిందని చెప్పుకోవచ్చు. మీరు వీలైతే మీ తరగతి ఉపాధ్యాయుడితోటి ఇంకా అనేక విషయాలు, ఏవైనా మిస్ అయిన విషయాలు కానీ ఇంకా ఎక్కువ విషయాలు ఏమైనా చర్చించుకోవాలనుకుంటే మీ అభిప్రాయాలు షేర్ చేసుకోండి. ఈ పాఠానికి, ఈ టాపిక్ సంబంధించి కొన్ని ప్రశ్నలు మనం చూద్దాం. భీతావహ పాలన గురించి రాయండి. 1, నేడు మహిళలు పురుషులతో సమానంగా పరిగణించబడుతున్నారా, మీ అభిప్రాయం రాయండి. ఒక రకంగా ఫ్రెంచ్ విప్లవంలో మహిళల పాత్ర ఉంది కదా, దాని ఆధారంగా మనము వ్యాఖ్యానం కూడా అనుకోవచ్చు. అంటే అలా రాయండి. ఇంకొక ప్రశ్న, ప్రపంచ పటంలో ఈ క్రింది దేశాలని గుర్తించండి. 1, ఫ్రాన్స్, రష్యా, స్పెయిన్, ఇంగ్లాండ్, ఆస్ట్రియా. ఓకేనా విద్యార్థులు, ప్రపంచ పటంలో గుర్తించండి. ఎందుకంటే మనకు నెపోలియన్ యొక్క ఆక్రమణ, యూరోప్ ఆక్రమణలు ఇవన్నీ వచ్చాయి కదా. ఓకే విద్యార్థులు, రాస్తారా, మీ నోట్బుక్లో రాసి మీ తరగతి ఉపాధ్యాయులతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, ధన్యవాదాలు.